అక్కడ సర్పంచ్ కావాలంటే గ్రామస్తులు నిర్వహించే రాత పరీక్ష పాస్ అవ్వాల్సిందే. అదేంటి సర్పంచ్ కావాలంటే పరీక్ష రాయాలా, జనం ఓట్లు వేయాల్సిన పనిలేదా అనే కదా మీ సందేహం. కానీ మీరు విన్నది నిజమేనండోయ్. ఒడిశాలో ఆదివాసీలు అధికంగా ఉండే సుందరఘర్ జిల్లాలోని మలుపాడ గ్రామ ఓటర్లు ఇందుకు అరుదైన ఉదాహరణగా నిలిచారు. 8 మంది సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మలుపాడ గ్రామస్థులు గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులు రాత పరీక్షకు హాజరు కావాలని కోరారు. ఇందుకు అభ్యర్థులు సైతం సరేనన్నారు. 9 మంది అభ్యర్థులకు 8 మంది పరీక్షకు హాజరయ్యారు. గ్రామస్థులు అభ్యర్థులను తమను తాము పరిచయం చేసుకోమని అడిగారు. సర్పంచ్ అభ్యర్థిగా వారు 5 లక్ష్యాలను చెప్పమన్నారు. ఇలాంటి కోవకే చెందిన మరికొన్ని సాధారణ ప్రశ్నలు అడిగారు. ఇందుకు సంబంధించి సరైన సమాధానం చెప్పిన వారు సర్పంచ్గా ఎన్నికయ్యారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే ముందు 5 ఏళ్లలో తాను చేసిన సామాజిక సేవలను తెలపాలంటూ పరీక్ష పెట్టారు. సర్పంచ్ పదవికి ఓట్లు అడిగే ఉత్సాహంతో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇప్పటి వరకు చేపట్టిన 5 సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా రాయాలని అభ్యర్థులను కోరారు. చివరికి గ్రామస్థులు సమాధాన పత్రాలను పరిశీలించగా ప్రస్తుత సర్పంచ్ లలిత బారువాతో సహా 3 మాత్రమే సరైన జవాబులు రాయడంతో ఉత్తీర్ణత సాధించారు. మరికొద్ది రోజుల్లో మరో దఫా పరీక్ష నిర్వహించి వారిలో ఒకరిని సర్పంచ్ పదవికి ఎంపిక చేస్తామని గ్రామస్థులు తెలిపారు.